పుట్టిదాయి కాదమ్మా గట్టి దయము పావు తీరు ముక్కు పొడగ ఎక్కువయము పుట్టిదాయి కాదమ్మా గట్టి దయము నేను ఇంక ఇట్లా పట్టుకున్న వీడు చూడు ఎట్లా చేస్తున్నాడు పిసుకుతున్నాడు ఆడే పెట్టించుకుంటుండు నేనేం చెప్తా చెప్పక్క ఇంకా హలో హలో ఈ వర్షం సాక్షి చెప్తున్నా అదేమైనా పర్లేదు ఇది పెళ్లి చేసుకోండి అలా అందరికి చెప్పు వెల్కమ్ టు గల్లీ బారీస్ సో ఈరోజు మేమందరం గుడికి వచ్చామన్నమాట చెప్పు గుడి యాక్చువల్లీ మేము ఏమనుకున్నాము అంటే ప్రతిసారి నైనీనే బుగ్గ చేస్తున్నారు అందరు నైని మీదనే ప్రాంక్ చేస్తున్నారు సో మేము ఈరోజు సన మీద అండ్ మౌనికక్క మీద చాలా పెద్ద ప్రాంక్ చేస్తున్నాం అన్నమాట రివెంజ్ ప్రాంక్ ఇది అవునా నిజమా సన లాస్ట్ వీడియో అప్పుడు చాలా అంటే చాలా ఓవర్ యాక్టింగ్ చేసింది సాయి మేము క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పినా కూడా సాయితో మాట్లాడిపిస్తలేదు సాయినతో మాట్లాడతారు అది అని చెప్పేసాను ఇప్పుడు ఏం చేయాలి అది చేస్తాం మేము సన ఎవరు నైనిక నైని సాయన్నతో క్లోజ్ ఉంది అని పోయిన వీడియోలో సన అజయ్తో క్లోజ్ ఉండేసరికి దీనికి మస్తు కాలింది సో ఇప్పుడు మేము ఏం చేయాలో చేస్తాం మీరు మీరైతే వీడియోని కంటిన్యూగా చూడండి ఐ థింక్ వాటో వాట్ ఫోన్ చేయి మౌనిక అక్క వాళ్ళకి అక్క వాళ్ళకి అయితే తెలియదు మేము వచ్చినట్టు సో ఇప్పుడైతే కాల్ చేసి వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో మనం అయితే చూద్దాం హలో అక్క చెప్పే ఏడునా అక్క ఇంట్లో ఇగో ఇక్కడ గుడి దగ్గరికి రా మేము గుడి దగ్గరికి వచ్చినాం ఏ గుడి దగ్గరికి ఇక్కడే కింద మా ఇంటి దగ్గర ఎందుకు ఏంలే ఇగో వీళ్ళిద్దరు తీసుకొని వచ్చిర్రు ఎందుకో ఏమో తెలీదు నైనీను సాయన్న ఏదో పర్సనల్ గా మాట్లాడాలి అని గుడికి తీసుకొని వచ్చారు పర్సనల్ అయితే చెప్పినాం కదా ఏం పర్సనల్ చెప్దాం అంటే గుడి దగ్గరకు ఉన్నాము ఇక పూజారి దగ్గరకు వచ్చినామని చెప్పేసి ముహూర్తాలు పెడుతున్నామని చెప్పేసి చెప్దాం అంటే మీ ఇద్దరు పెళ్లి ముహూర్తాలు పెడుతున్నాం ఇగో అక్క నువ్వు ఏం చేయి తెలుసా నువ్వు సనకు సపోర్ట్ చేయి నేను నైనికి సపోర్ట్ చేస్తా సరేనా అక్క కొన్ని వాటర్ ఇవ్వచ్చు కదా ఫస్ట్ సరే వాటర్ ఏం లే అక్క నీతో పర్సనల్ గా మాట్లాడదాం అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలని తీసుకొని వచ్చారు అందరితో చెప్పు ఏంది పర్సనల్ ఏంది చెప్తా చెప్పు పర్సనల్ అంటే ఏందో చెప్పు అక్క ఏమనుకోద్దు ఏమనుకోద్దు మళ్ళా మా పెళ్లి ముహూర్తాలు పెట్టడం వీళ్ళిద్దరు పెళ్లి ముహూర్తం పెట్టడానికి వచ్చినాం వీళ్ళిద్దరు పెళ్లి సాయన్న నైన్ది జోక్ కాదు అయ్యా అక్క జోక్ ఎందుకు చేస్తాం పుట్టిదాయి కాదమ్మా గట్టి దయము గట్టి దయం గిట్టి దయం కాదు సైలెంట్ ఉంటావైతే గిట్లెట్లు అడిగారు మేమిద్దరం ముహూర్తాలు పెట్టుకోవడానికి వచ్చినాం ఏంటి బాబా ఇంకోసారి మేమిద్దరం ముహూర్తాలు పెట్టుకోవడానికి వచ్చినాం సరే నేనైతే ఉట్టిగానే రెడీ అయితే వీడు ఎందుకు నిజమక్క ఇగో టెంపుల్ కి తీసుకొచ్చారు కన్నా ఎందుకు ఏమైంది అని అంటే నేను ఇంక ఇట్లా పట్టుకున్నా వీడు చూడు ఎట్లా చేస్తున్నాడు పిసుకుతున్నాడు
మేము బట్టలు ఇప్పుడు పెట్టుకో ఇట్లా మాట్లాడదాం ఇట్లా వచ్చేసాం పెట్టుకోవాలి మర్చిపోవాలి ప్రాబ్లం చెప్పాలి అసలు ఏంద్రా సాయి వాన పడుతుంది వానలు ఇవన్నీ ఏంది పెంటే ఏంది అసలు ఏంద్రా బొట్టు సాయి ట్రెడిషనల్ గా రెడీగా అన్నారు ఇది దగ్గర ఉండే కట్టుకుని రామరాజు రామరాజు ఇది వర్షం పడుతుంది ఆడే పెట్టించుకుంటుండ నేనేం చెప్తా చెప్పక్క ఇంకా పిల్ల రాకముందు ఈమెనే ఉండే కదా ఆ మాట నేను కూడా అనాలి నేను కూడా అనాలి చెప్పు వర్షం పడుతున్నా మాకు అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదు కదా వర్షం కిరి అబద్ధాలకు సంబంధం లేదమ్మా బొమ్మ వర్షం కిరి అబద్ధాలకు సంబంధం లేదమ్మా బొమ్మ హలో హలో అసలు ఈమెకి లవ్ ఫీల్ ఈమె మీద అసలు లవ్ ఫీలింగ్ కాదు కదా ఏమి లేదు నీకు లాజిక్ చెప్పాలా అసలు నేను దాన్ని ఒప్పుకోలేడు ముద్దు పెడితే నార్మల్ ఈ వర్షం సాక్షి చెప్తున్నా అదేమైనా పర్లేదు ఇది పెళ్లి చేసుకుంటు సరే నేను ఇంకా పెళ్లి వరకు కూడా పోలే ముహూర్తాలు అని అన్న అంతే వీడు పెళ్లి దాకా పోయిండు అర్థం చేసుకోవచ్చు అసలు వర్షం ఏంది చెప్పు అసలు ఆడదాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే సీరియస్ గా చెప్తున్నా వాడంటే నాకు ఇష్టం వాడంటే నాకు ఇష్టం పడనక్క వర్షం పడని ఈమె మళ్ళీ ఒకసారి మధ్యలో రావద్దు మా మధ్యలో చేయలేడు కదా ఏ నువ్వు అన్ని సార్లు ప్రపోజ్ చేసిన ఏ ఒక్కసారి కూడా యాక్సెప్ట్ చేయలేడు కదా లవ్ యూ టు అని చెప్పలేదు నువ్వు అంటే నాకు ఇష్టం అని కూడా అసలుకి చెప్పలేదు ఈ వర్షం సాక్షి దీన్ని పెళ్లి చేసుకుంటా అంటే ఏంది ఇంటికెళ్ళి
few minutes later. ఏందే ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంది చెప్పు ఇగ వాళ్ళ వాళ్ళిద్దరు పెళ్లి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అక్క. మరి నువ్వు ఏమంటావు? మా ఇద్దరికి ఇష్టమే కదా, నువ్వు ఒప్పేసుకో ఇంకా. ఆ పిల్లని యాక్సెప్ట్ చేయలే కదా అక్క. చేయలే కదా అక్క. వాడికి ఇష్టమే లేదు బొంగులోది. సనగారు అంటే మా సాయికి ఇష్టం లేదు. సనగారు అంటే మా సాయికి ఇష్టం లేదు. చూడు మా ఊడికి చలి పెడుతుంది, తొందరగా మేము ముచ్చట పెడితే మేము పోతాం. అక్క ఏదో ఒకటి చెప్పేసి అక్క నాతో అయితే చలి పెడుతుంది. ఆల్రెడీ మొన్న మొన్న సోను అట్లా ఎవరితో క్లోజ్ ఉంటుకుంటా అక్క. ఇగో నేను సోను అంటే రిలేషన్ లో ఉన్నాం. ఇప్పుడు సనకైనా యాక్సెప్ట్ చేయలేదు కదా అక్క. ఎందుకే వస్తున్నావు? అరే లైట్ అక్క, లైట్ తీసుకోండి. వీడియోలలో ఆమె అక్క నేను వీడియో కోసమే చేసిన వీడియో మాత్రమే. ఆమె యాక్సెప్ట్ చేస్తలేదు అంటే ప్రూఫ్ కూడా ఉండాలి కదా అక్క, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని. రే పొద్దున వచ్చి నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు అంటే నేను ఎడుకోవాలి? వీడికంటే నేను ఇష్టం కదా, ఆమె ఇష్టం లేదు అందుకే. ఏం చెప్తాం చెప్పు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా ఏం చెప్తాయి? వాళ్ళ అమ్మకు కూడా చెప్పింది ఇట్లా. దాంట్లో నేను చెప్పమని చెప్పలేను కదా అక్క. ఏ నువ్వు ఆపు, నువ్వు మాట్లాడక ఫస్ట్. వాడికి ఇష్టమైంది ఏం చేసుకుంటాడు ఫస్ట్ నుంచి చెప్తున్నా నేను. ఏ ఏమాపు, అడ్డం అడ్డం మాట్లాడకు సనా చెప్తున్నా నీకు, ఫస్ట్ నుంచే చెప్తున్నా. నాకు చలి పెడుతుంది అక్క, ఏదో ఒక క్లారిటీ ఇచ్చే నాకు. ఆమెను బొమ్మని ఇడికెళ్ళి లేడు ఎట్లా పోతుంది, ఏడిపోతుంది. మీరు నాటకాలు చేస్తారు, ఆమెకు ఒక ఛానల్ అనేది ఉంది. ఛానల్ ఛానల్ అనేటప్పుడు దాన్ని నడిపించుకుంటా పోవాలి. నువ్వు ఆపు ఫస్ట్, అదే మాట్లాడ. నువ్వు ఆపు, నువ్వు మాట్లాడకపోతే ఆడన్నీ చెప్తుండగా నేను అవసరం ఏదంటే చెప్పేసి నా లైఫ్ లో నేను వాడే ఇంపార్టెంట్ అనుకున్నాక. కానీ వానికి నా లైఫ్ లో నేను ఆయన తరనే ఇంపార్టెంట్ అడుగు, అదే అడుగు. అడుగుదామంటే అడిగాడు కదా, మాట్లాడాడు కదా. సరే మాట్లాడు సాయి. చెప్పమను అక్క. నా లైఫ్ లో నువ్వు ఇంపార్టెంట్ అనుకున్నా నేను. నా లైఫ్ లో నాకు నైన్ తారనే ఇంపార్టెంట్ అనుకున్నా. అయితే అని చెప్తే వీడియో చేయకపోతే అయిపోతుండే కదా, అప్పుడే దీంతో చేసుకుంటే అయిపోతుండే కదా. ఇగో అది నార్మల్ అక్క ఈ పిల్లని పెళ్లి చేసుకోవాలని ఉందని అన్న. నాకు ఫుల్ అనుకుతుంది మళ్ళా వంట జ్వరం వస్తుంది. చెప్పేసి సనకి ఇంకా ఏ ఫీలింగ్ పెట్టుకోవద్దని. A few moments later. ఎప్పుడు వాడిని ప్రశాంతంగా ఉండాలి సార్, లవ్ లవ్ అని ఎన్ని రోజులు వెంట పడ్డం, ఇప్పుడు నాతో మంచిగా ఉంటా అంటేనేమో ఇప్పుడు కూడా అడ్డం వస్తాను. అవును నేనే చేసిన. అవునవును 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 నేను ఎందుకు తిరిగిన, కష్టపడి తిరిగి. నువ్వేం గుర్తావు అమ్మా? శని పోయింది అయ్యా స్వామి. నీకేం కాదులే గట్టిగా ఉండు. అట్లా ఏదుండే ఎప్పుడు అవుతుండే చూడు, ఆమె లేకుండా ఎంత హ్యాపీగా ఉందో. నవ్వుతున్నాం మనం చూడు, అమ్మ అదృష్టం వచ్చింది, పైసలు పడ్డాయి. నేనే కదా అదృష్టం. చెప్పు పోయింది పైసలు పడ్డాయి చెప్పండి. అజయ్ గంధానికి రియల్ చెప్తున్నావు అక్క, బాధ ఏం పెట్టుడు ఉంది అక్క దీంట్లో? బాధ పెడుతున్నామంటే తెలుసు ఈ సాకుకి వస్తావని.
సర్తినట్టు కింద పట్టుకుంటా కుయ్యి ఎగిరినట్టు ఎగరాలి పర్లేదు నా బేబీ నాకు దక్కిండు సనా ఇది ప్రాంక్ అని చెప్దాం అనుకున్నాం గానీ ఇది ప్రాంకే వేసేసాడు బాగా వేసేసాడు ఏం లేను లాస్ట్ వీడియోలో అజయ్ నీ ఛానల్ నుండి తప్పు అజయ్ ఛానల్ నుండి నువ్వు అని చెప్పిందనుకో నేను కూడా రివెంజ్ ప్రాంక్ చేసిన ఇట్లానే చేసుకుంటే పోతావా మధ్యలో మళ్ళీ సాయి టాపిక్ తీసినావు అవును నువ్వు తీసినప్పుడు లేదా నువ్వు ఇంకోసారి ఇంకా ఆమె మీద ప్రాంక్ చేసా డైరెక్ట్ పెళ్లి చేసుకుని వస్తాను ఇంకా ఆమె డైరెక్ట్ నిజం అప్పుడు చేసుకోవా అప్పుడు నాకు కూసం ఏం చేసుకోవాలి పెళ్ళి దాన్ని అంటా నడతా సన లేదా అట్లా చెప్పరా మాట్లాడి సంజాయించు కొంచెం అరే ఏంట్రా ఇది ఇప్పుడే ఇంకా మస్తు లచ్చలు చంపాయ్యాలి ఇల్లు కట్టాలా అప్పుడు పెళ్లి చేసుకుంటాను ఇప్పుడే అమ్మ ఇంకా మస్తు లచ్చలు చంపాయ్యాలి ఇల్లు కట్టాలా అప్పుడు పెళ్లి చేసుకున్నాం.